తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలంలో రెండు కుటుంబాలను కుల బహిష్కరణ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే పెద్దంశెట్టి విష్ణుచక్రం సరస్వతి దంపతుల కుమారుడు సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పెద్దంశెట్టి కొండబాబు సంక్రాంతి పండకి ఇంటికి రాగా ఊర్లో సంక్రాంతికి గ్రామస్తులు జోదమాడుతున్నారు. దేశ జవాన్ బాధ్యతాయుతంగా తన బంధువులను మిత్రులను జోదం ఆటలు ఆడవద్దని హెచ్చరించి తీసుకువెళ్తుండగా అక్కడ పెద్దలు అడ్డుకుని గొడవకు దిగగా జవాన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చినందుకు పెద్దలు జవాన్ కుటుంబం మీద కక్షగట్టి కుల బహిష్కరణ చేశారు. ఈ కుటుంబంతో మాట్లాడినందుకు వేరే కుటుంబాన్ని కూడా వెలివేయగా కాకినాడకి వెళ్లిపోయారు. ఈ విషయమై గొల్లపాలెం ఎస్ఐకు అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడం విచారకరం. దేశ రక్షణ కోసం వెళ్లిన జవాన్ కుటుంబాన్ని రక్షించలేని పోలీసులు అధికారులు సాధారణ ప్రజలను ఏ విధంగా రక్షించగలరని వాపోతున్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి తమకు రక్షణ కల్పించాలని బాధితులు వేడుకున్నారు. కాయలూరు మండలం కాయలూరు అండి ముచ్చల మ్యాప్చెట్టు దగ్గర ముచ్చల మ్యాప్చెట్టు వీధి అండి మాది మూడు రోజుల నుంచి రాత్రి 8 గంటల నుంచి 12 తెల్లవారులు గుండాట ఆడుతున్నారండి ముచ్చల మ్యాప్చెట్టు దగ్గర ఆడుతుంటే మా మూడో రోజుని మా అబ్బాయి వచ్చి రెండు రోజులు కూడా గొడవలు అవినాయండి గొడవలు అయినా కానీ ఆడటం మానలేదండి వాళ్ళ ఫ్రెండ్స్ని గుండాట ఎందుకని తీసుకొచ్చేసాడండి తీసుకొస్తే మీరు ఎందుకు తీసుకురావాలని మేడిచెట్టు రాము టేకుమూడి శ్రీనివాస్ కట్ట వేరవంశ చిన్నారాయణ మేడిచెట్టు భీమేశ్వర వాలంటీర్ కూడానండి వీళ్ళందరూ కూడా గొడవకు వచ్చారండి గొడవకు వచ్చి మా అబ్బాయి అంటాట ఫోన్ చేసేది అన్నారండి చేస్తే అప్పుడు పోలీసులు వచ్చారండి పోలీసులు చేయకూడదు ఎరగొట్టారండి వీళ్ళు తిరగొట్టాక మా ఇంటి మీద దాడి చేశారండి ఒక 20 మంది 30 మంది ఉంటారండి దాడి చేసి ఆ మొన్నడు మళ్ళీ నన్ను తగుకులో పిలిస్తే ఆ తెల్లవారులు కూడా నేను ఇంట్లో ఆడవాళ్ళు నెట్టుకుని భయం వేసి గేటుకు తాళాలు వేసేసుకుని ఇంట్లోనే కూర్చున్నాను కూర్చుంటే ఆ తెల్లవారుజాను మళ్ళీ పొద్దుట మళ్ళీ తగు అన్నగానే మా మేన సాగర మేరకు మా మేనమామల్ని తీసుకెళ్ళి తగు ఆడుకుందామని వెళ్తే వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు నువ్వు తీసుకొచ్చిన ప్రకారంగా నిన్ను వెళ్ళేస్తున్నామని పంపించేశారండి మాకు ఆ రోజు నుంచి అండి ఇప్పుడు వరకు కూడా ఏ సహకార సంపదలు లేవు మాకు ఎవరూ మాట్లాడతలేదండి మాతోటి మాట్లాడినోడికి 1000 రూపాయలు బహుమతి మా చూసినోడికి అండి మాట్లాడినోడికి 1000 రూపాయలు బహుమతి ఇచ్చి 3000 అంతా మాట్లాడినోడికి తప్పు వేసి నిర్ణయిద్దామని మొత్తానికి కట్టడి చేసేసి మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు అయితే ఇప్పుడు కూడా మమ్మల్ని మే ఎంఆర్ఓ గారు వచ్చి తగు పెడతానన్నారండి రేపు అలా కాదు స్పందనకు ఫిర్యాదు చేసామండి ఎస్పీ గారికి ఫిర్యాదు చేసామండి ఎస్సీ గారికి ఫిర్యాదు చేశానండి ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేశామండి ఇవన్నీ రెస్పాండ్స్ అవ్వకుండా మా అంటే మళ్ళీ నిన్న రేపు 19వ తారీఖు శుక్రవారం 11 గంటలకు ఎంఆర్ఓ గారు వచ్చి గుడి దగ్గర తగు తీర్చామన్నారండి తీర్చాక అప్పుడు నిన్న ఎంఆర్ఓ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గుళ్ళోకి తగు కానీ వస్తే కొడతామో పొడుతామో చేస్తాం అని మేడిచెట్టు రాము టేకుమూడి శ్రీనివాసు మేడిచెట్టు గవరయ్య వాసంచెట్టి రాంబాబు కట్ట వీరవంశ చిన్నారాయణ గుళ్ళోకి రానివ్వండి వెంటనే కొడతామో ఏం చేయాలో చేద్దాం అంతవరకు మీరు సైలెంట్గా ఉండండి అని కట్ట వీరవంశ చిన్నారాయణ మళ్ళీ గుడి దగ్గర అంటున్నాడండి ఇంకా ఆయన చేత గుడికి పగుకి వెళ్ళాలో లేదో కూడా తెలియదండి మాకు రక్షణ అన్నది లేదండి ఇంకా రక్షణ కావాలి న్యాయం కావాలని మేము కోరుకుంటున్నానండి ఓకే అంతే అండి కాజులూరు అండి తూర్పుగోదావరి జిల్లా అండి ముచ్చల మ్యాప్చెట్టి వద్దండి మాకు ఎలాగ చేశారండి మమ్మల్ని మామూలుగా మాతో మాట్లాడకుండా మాకు చచ్చట్టు గారు ఇంటింటికి వచ్చి చెప్పించిన కానిచ్చారండి మేము ఇదిలోకి వెళ్తుంటే అండి మా పాలు వేయించుకో మీ పాలు వద్దని మాకు ముఖమే చెప్పేశారండి ముఖమే చెప్పేస్తానండి మేము నీళ్ళకి వెళ్తున్నామండి నీళ్ళు కూడా మేము అందరు పెట్టుకున్న తర్వాత మీరు పెట్టుకోవాలి లేకపోతే మేము మీతో మాట్లాడినట్టు మేము ఎవరన్నా చూస్తే మాకే వేస్తారు ఎలు అని మాతో మాట్లాడుతూ మానేశారండి పాలకు పాలు వేస్తుంటే పాలు ఎలా వెళ్తుంటేనండి మాకు పసుపు కుంకుమ కూడా పెంచి పెట్టడానికి కూడా అండి వెనక్కి వెళ్ళిపోతున్నారండి పసుపు కుంకుమ కూడా పెంచి పెడతలేదండి మాకు ఏదన్నా దేవుడు ప్రసాదం పెంచిపెట్టినండి అలాగా ఇంటి వరకు వచ్చి 5 వరకు వచ్చి పెంచిపెట్టేసి వెళ్ళిపోతున్నారండి మాకు అందుకని మాకు చాలా ఇబ్బందిగా చేస్తున్నారండి బయటకు వెళ్ళడానికి కూడా మాకు భయంకరంగా ఉంటుందండి ఏంటంటే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని వెళ్ళేస్తారేమో వాళ్ళకి భయంకరంగా ఉంటుందండి ఒకవేళ వెళ్ళినా కానీ అండి వాళ్ళు ముఖం దించుకుని మాట్లాడుతున్నారండి మాతో
అలా దించుకుంటున్నారు. ఇంకెందుకు మిమ్మల్ని బాధపడతాం? మీరు ఎలాగ బాధపడతాం, నేను ఎలాగ బాధపడుతున్నాను, మిమ్మల్ని బాధపడతాం ఎందుకని నేను మామూలుగా వచ్చేస్తున్నానండి. ఒక నెల మట్టించి మొత్తం ఎవరితో కూడా మాట్లాడకుండా మేము ఇంట్లో పడే ఉంటున్నామండి. మీరు అన్నా మాకు స్పందించి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. మాకు రక్షణ కల్పించాలండి మాకు.